దౌర్జన్యంగా వాళ్ళని లాక్కెళ్ళి అరాచకం ప్రదర్శిస్తారా? పోలీసులు దౌర్జన్యం చేస్తారా వాళ్ళ మీద? డీజీపీ మొన్న ఎప్పుడో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన బస్సు మీద దాడి చేశారంటే నిరసన కోసం నేను అనుమతి ఇచ్చానని చెప్పారు. ఏది ఒక జెట్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్తాంటే నేను నిరసన దారిలో నిరసన తెలియజేసుకుని నిరసన చేసుకుని తెలియజేసే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉందని చెప్పి ది గ్రేట్ డీజీపీ గారు సెలవిచ్చారు. ఇవాళ కన్న తల్లి కంటే వాళ్ళు ప్రేమించే భూములు కోల్పోయి రాజధాని కోసం త్యాగం చేస్తే అక్కడ నుండి రాజధానిని తరలిస్తామంటే వాళ్ళకి వాళ్ళ యొక్క నిరసన తెలియజేసే హక్కు లేదా? పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, చేసే ప్రతి పనికి లెక్క చెల్లించే సమయం కూడా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్న వ్యక్తులు ఇష్టానుసారంగా చెప్పారని చెప్పి ప్రవర్తిస్తే కుదరదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేసేది ఒకటే. చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉంది ఒక మహిళ. సహజంగా మనకు తెలుసు ఒక మహిళ ఆవేదన ఇంకో మహిళ అర్థం చేసుకుంటుందని, కానీ రాష్ట్ర సాక్షాత్తు హోంమంత్రి మహిళగా ఉండి ఇదే జిల్లా, మళ్ళీ గుంటూరు జిల్లాలోనే ఉండేది, మహిళల మీద ఆ గ్రామంలో ఉన్న మహిళల మీద పోలీసులు అరాచకం చేస్తూ ఉంటే దౌర్జన్యం చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం దాన్ని నియంత్రించే విధంగా చేయటమో ఖండించకపోవడమో చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఏ మహిళల మీద అయితే పోలీస్ యంత్రాంగం దౌర్జన్యం చేసిందో ఈ ప్రభుత్వం, డీజీపీ మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము కోరేది ఒకటే, బ్రహ్మాండంగా హావభావ ప్రదర్శనలతో మంచి వీడియో వేసి ఎడిటెడ్ చేసి అధికారం ఉంది, చాలా మంది ఉంటారు వ్యాఖ్యాతలు చెప్పడానికి, చెప్పడం కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే మా వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు స్పష్టంగా ఖండించడం జరిగింది. మేము తెలియజేస్తా ఉన్నాం, స్పష్టంగా ఆధారాలతో సహా ఉంచాం, మేము పలా కొనుక్కున్న తేదీలు ఏంటనేది చెప్పడం జరిగింది. మీరు ఏ విధంగా మీరు మీ బినామీలు ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారో, 2016 ప్రాంతంలో 15 ఎండింగ్ నుంచి 16లో పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయటం జరిగింది, అది కూడా రాజధాని కోతవేడు దూరంలో, ఎక్కడో జగ్గపేట దగ్గర లేదండి, ఎక్కడో 2011లో గవర్నమెంట్ ప్రభుత్వం భూమిని ఇస్తే సిఆర్డీఏ పరిధి పెంచితేనంట వాళ్ళకి లాభం జరిగిందంట. మరి ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డికి లాభం జరగదా? మరి ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాడా? వైఎస్ భారతిరెడ్డి రాదా? హరీష్ ఇన్ఫ్రా రాదా? సందూర్ పవర్ రాదా? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లోకి మేము మా అందరినీ మా మీద ఎలా ఆరోపణలు చేస్తూ ఉన్నారో అదే ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగ్లోకి వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, మేము డిమాండ్ చేసేది ఒకటే, ఆ పరిధిలో దీన్ని కూడా చేర్చండి, వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుస్తాయి. మీరు ఒకవైపు మీరు ప్రజలకు ఒక దుష్ప్రచారం చేస్తూ ఇక్కడ రైతుల్ని బలిపశువులు చేసే విధంగా ఒక విష ప్రచారాన్ని మీరు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మేము రాజధాని ఎంపిక చేసామంటే కొన్ని ప్రాతిపదికలు తీసుకొని ఎంపిక చేసాం మేము రాజధానిని. ఇవాళ మీరు వైజాగ్ ఎందుకు వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఎవరో ఒక ఆఫీసర్ చెప్తా ఉన్నారు, ఆఫీసర్లకి ఈ ప్రాంతంలో ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఎంత చేశారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ 25 లక్షల రూపాయలకి వాళ్ళు డబ్బులు కట్టి ఈ ప్రాంతంలో ప్లాట్ అలాట్మెంట్ రిజిస్టర్ చేయించుకున్నారు.
గవర్నమెంట్ ప్లాట్స్ ఇచ్చింది వాళ్ళకి. అట్లా గవర్నమెంట్ దాని మీద రాజధాని ఏరియాలో 10,000 కోట్లు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి పనులన్నీ జరిగితే ప్రభుత్వం ఇవాళ అవన్నీ కూడా ఒక ప్రాతిపదిక ఒక పద్ధతి ప్రకారం చేసుకొని వెళ్తే ఇవాళ ఆరోపణలతో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేయటమే, ఇంకా ఆరోపణలు చేయటం, నిరూపించే నిర్ధారించే అవకాశం వాళ్లకున్న ఆరోపణలతోనే కాలం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు వీటిని కూడా మీరు ఏ విచారణ అయినా వేసుకోండి అని చెప్పి మేము ఎప్పుడో చెప్పాం. ఆ విచారణ పరిధిలో వీటిని కూడా చేరిస్తే ఇంకా చాలామంది బినామీలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో, వారి వారి అనుమానులు అవన్నీ కూడా మేము ఇస్తాం, ఏమి తొందరం లేదు. ఖచ్చితంగా ఎవరిది ఏంటి అనేది మేము బయటపెట్టడం జరుగుతుంది. 2016లో కాబట్టి ముందున్న బినామీలు వస్తారు, ఆయన వెనకున్న బినామీలు వస్తారు. థ్యాంక్ యూ.